హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చాం మేము లొకేషన్కి. చందు అన్నయ్య, హాయ్ అన్నయ్య. హాయ్ రావు, నైస్ మీటింగ్ యూ. ఫైవ్ కాదురా పో. సో దిస్ ఈస్ అవర్ లొకేషన్ మా హౌస్. దాదాపు ఒక 4-5 మంత్స్ తర్వాత వచ్చామండి మళ్ళీ లొకేషన్కి. చాలా గ్యాప్ వచ్చింది. సురేష్, హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా అనుకుంటున్నాను అని చెప్పి నాన్న దగ్గరికి చెప్తున్నాను. అదే, నువ్వు ఎప్పుడు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి కదా. థ్యాంక్ యూ. ఎర్లీ మార్నింగ్ వచ్చామండి. ఫుల్ మంచు, చల్లగా ఉంది క్లైమేట్, వర్షం పడి అంతా బురద బురదగా ఉంది. సో చిత్రమందిర్ స్టూడియోలో చాలా రోజుల తర్వాత వచ్చామన్నమాట. సో ఇది వచ్చేసి మా హౌస్ సీరియల్లో మీరు త్వరలో టీవీలో చూస్తారు. సో ఇది హీరోయిన్ వాళ్ళ హౌస్ అన్నమాట. సో బ్యూటిఫుల్ లొకేషన్ అండి. ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం. ఎప్పుడు ప్రతిసారి లాగానే మేమే ఫస్ట్ వచ్చాము ఈరోజు కూడా. ఎవరు రాలేదు. మమ్మల్ని ఏమో 6 కల్లా వచ్చేయమంటే మేమైతే 6 కే వచ్చేసాము లొకేషన్లోకి. మేము వెయిట్ చేస్తున్నాం అన్నమాట సో మా మేనేజర్స్ కోసం. ఉన్నాం. ఈ హౌస్ని మండవ హౌస్ అంటారు. అండ్ మాకు ఇక్కడ పక్కనే వేరే రూమ్స్ ఇచ్చారనమాట. ఇది మాకు ఇచ్చిన రూమ్. ఈ రూమ్ చాలా బాగుంటుందండి, నీట్గా. మేము ఇక్కడే రెడీ అయ్యాము ఈ సీరియల్ షూట్కి. సో ఇప్పుడు నేను ఎలా, సో మేకప్ వేసుకోవడానికి కూర్చున్నాను. నేను లైట్గా నా స్టిక్ వేసుకున్నాను. ఇప్పుడు మేకప్ మ్యాన్స్ నాకు ఫినిషింగ్ మొత్తం ఇస్తారనమాట. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మై శారీ అండ్ దిస్ ఈజ్ మై గెటప్ టుడే. సార్, ఇట్లా డౌన్ చేయడం అలాగే ఇంకా డౌన్ చేయ ఇంకా మొత్తం. బ్యాక్ అది బాగా, బ్యాక్ కెమెరా బ్యాక్ కెమెరాతో కూడా. సో దిస్ ఈస్ మై శారీ అండ్ దిస్ ఈస్ గెటప్ అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ షూట్ పెట్టారనమాట. షూట్ పడింది. సో వాళ్ళ అమ్మమ్మ గుర్తు చిన్నగా చెప్పు. నేను కూడా లావ్ ఆ వీడియో. డిస్క్రిప్షన్ ఇస్తారు మీరు, కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్ ఇస్తారు. ఎవరైనా కావాలండి మేకప్ కానీ హెయిర్లెస్ కానీ ఏమైనా కావాలండి ఫోన్ చేయండి. ఇప్పుడు వచ్చారు కదా అదే అసిస్టెంట్ వెళ్ళిందా? మరి వాడు ఎవరు వస్తారు, వచ్చారు కదా. నేను తెలుసు అని ఎక్కడ పోయారు. అవునా, ఇక్కడే ఉండవచ్చు. ఈ బుబ్బు మా సీరియల్ వచ్చేసి ఈ డిసెంబర్ 1st వీక్లో అని అన్నట్టుగా తెలిసింది మాకు, బట్ ఇంకా క్లారిటీ లేదు. సో ఏదేమైనా మీరైతే ప్రోమోని చూస్తూ ఉండండి అలాగా. సో ప్రోమోని చూస్తూ ఉండండి, డేట్ వేస్తారు ఖచ్చితంగా, దాంట్లో అప్పుడు మీరు చూడొచ్చు. సో ఈరోజు హోమ్లీ గెటప్ కాబట్టి హెయిర్ కూడా ఇట్లా లూజ్గా ఏదో వేసుకోవాలన్నట్టు వేసుకున్నాను. ఇంట్లో సీన్ అన్నారు ఒక్కోసారి మన నెట్ కొంచెం స్లోగా ఉన్నా కూడా అట్లా వస్తుంది. ఇప్పుడు మన రీసెంట్ గా 2 వీడియోలు నడిచి ఇంకో దాంట్లో చూసుకోవాలి. నీ సెల్ నుంచి కాదు, వేరే వాళ్ళ సెల్లో నీ వీడియో చూసావనుకో నీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ కూడా బాగా క్లారిటీ ఉన్న వాటిని బాగా హైలైట్ చేస్తారు. అవును, ఏ వీడియోస్ ఎలా అవుతున్నాయి? బ్యాంకులు చేస్తున్నా ఏరో ఛానల్ చేస్తున్నాను. ఆ బ్యాంక్ ప్రమోషన్లో అప్లోడ్ చేస్తున్నాను మా ఛానల్లో.
चल 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 लो अपना నడిపేట్ల వేస్తారు ఎందుకు సైడ్ ప్రేయవు నడిపేట్ల మిడిల్ హై ఫ్రెండ్స్ ఈ రోజు మాకు ప్రొడక్షన్ ఫుడ్ అన్నం పప్పు రసం ఉల్లగడ్డ ఫ్రై ఆలుగడ్డ నా ఉల్లగడ్డ అవునా ఉల్లగడ్డ పచ్చడి పెరుగు అన్ని ఉన్నాయి తీసుకొస్తావా సో ఇంట్లో మామూలుగా నేచురల్గానే ఉంటారు కదా లేడీస్ అట్లాగా అందుకని ఇలా రెడీ అయ్యాను. ఇది నా విగ్ కాదు, ఇది నా విగ్ అండి. నేను మామూలుగా అయితే ఈ సీరియల్ షూట్కి నేను చందు అన్న విగ్ యూజ్ చేస్తూ ఉంటాను, బట్ ఈరోజు కొంచెం ఆ విగ్ లేదు, అందువల్ల వచ్చేసి నేను ఇది యూజ్ చేస్తున్నాను అన్నమాట. ఈరోజు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మా సీరియల్లో ఫస్ట్ అంటే ఫస్ట్ సీన్ అనమాట. ఫ్రెష్ శారీ అన్నారు. సో ఇది వచ్చేసి 100 రూపీస్ శారీ, మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా. 100 రూపీస్ బ్లౌజ్ దీనిది కాదండి, వేరే బ్లౌజ్ అనమాట. దీని మీదకి సెట్ అవుతుందని వేసుకున్నాను. బాగుంటే కనుక కామెంట్స్లో మీ అభిప్రాయం తెలియజేయండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి నా వీడియో ప్రతి ఒక్కటి చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ సపోర్ట్ అండ్ మీ బ్లెస్సింగ్కి. అండ్ ఇలాగే సపోర్ట్ చేయండి, ఇలాగే బ్లెస్ చేయండి, ఇంకా నేను మంచి పొజిషన్కి వెళ్ళాలని. అండ్ వన్స్ అగైన్ చెప్తున్నాను, ఎవరైనా నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కన కనిపించే బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్, బై బై.